వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడే వారి సంసారం సుఖంగా సాగుతుంది ఇందులో భార్య స్థానం ప్రత్యేకమైంది భార్య అంటే భర్తలో సగభాగం అందుకే భార్యను అర్ధాంగి అంటారు ప్రతి భర్త విజయం వెనుక భార్య పాత్ర ఉంటుంది భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ నమ్మకం అనేవి చాలా ముఖ్యం భార్యపై భర్తకు భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి అప్పుడే బంధం బలపడుతుంది అయితే చాలామంది అబ్బాయిలు మాత్రం పెళ్లి తర్వాత తమ జీవితం మొత్తం తమ భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని తెగ ఫీల్ అవుతూ ఉంటారు భార్యకు ఏం కొనిపెట్టినా చాలా అసంతృప్తిగానే ఉంటారని తనకు ఏం కావాలో మాకు తెలియడం లేదు అంటూ సమాధానాలు చెబుతుంటారు అయితే తులారాశిలో పుట్టిన వారు భార్యను ఎలా చూసుకుంటారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తులారాశివారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు తులారాశివారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అందరితో కలుపుకుపోయే తత్వం కలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీచు వేసుకొని అమలు చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుగ్గా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశివారు సమాజం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉంటారు వీరు ఎంతో స్వేచ్ఛగా అర్థవంతంగా వ్యవహరిస్తారు ఇదే సమయంలో ఎంతో ప్రశాంతంగా మాట్లాడడం శాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు అంతేకాక వీరు ఎంతో అందంగా ఉండడమే కాకుండా మనసులో నుంచి మాట్లాడుకుంటారు కాబట్టి ఈ రాశివారు ఈ లక్షణాలను చూసి గర్వపడాలి ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని ఎంతో ఆదర్శవంతులుగా భావిస్తారు దేవుడితో సమానంగా చూస్తారు వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు వారి గుణగణాలు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమలో స్వార్థం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది తులారాశి వారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఎందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు తులారాశి వారు వివాహం చేసుకునే భాగస్వామి చాలా రొమాంటిక్గా ఉంటారు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు అంతేకాకుండా భర్తతో బంధానికి సమానమైన భావోద్వేగంతో ఉండాలని కోరుకుంటారు వీరు తమ భర్తలతో ఆనందం వినోదం పొందడానికి కొన్ని చిలిపి పనులు చేయడానికి కూడా ఇష్టపడతారు అందుకే వీరు సరదా చురుకైన భార్యలను కూడా పిలవచ్చు వీరు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు తులారాశి వారు జీవిత భాగస్వామికి ఎంత విలువ ప్రేమనిస్తారు అదేవిధంగా స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు కూడా అంతే విలువనిస్తారు ఇది జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి లేకపోతే వారి మధ్య అపోహలు కలతలు వచ్చే అవకాశం ఉంది తులారాశి వారు తన చుట్టూ ఉన్నవారితో తొందరగా మాటలు కలిపి అందరితో కలిసిపోతారు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అలాగే ఎప్పుడూ కొత్త కొత్త స్నేహితులు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తులారాశి వారు అందరితో తొందరగా కలిసిపోతారు వీరికి కొత్త పరిచయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగా ఉండడం వలన జీవిత భాగస్వామికి సమయాన్ని తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి కాస్త అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీరు పది మందితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం వలన మనస్తత్వాన్ని కూడా వెంటనే పసిగట్టేస్తారు వీరికి కళారంగం సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారు భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు వారికి వారి జీవిత భాగస్వామికి ఏవైనా గొడవలు వచ్చినప్పుడు వారికి కొంతసేపు అలా వదిలేస్తే వారే వచ్చి భాగస్వామితో మాట్లాడతారు మీ భాగస్వామి మీ పట్ల అజమాయిషి చెలాయిస్తారు ఇది చాలా కాలం నుంచి కొనసాగుతుంది మీరు దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలనుకున్నప్పటికీ అది జరగదు కొంతకాలం పాటు మీకు ఈ పరిస్థితి తప్పదు మీకు ఎంత ప్రతికూలత ఎదురైనప్పటికీ మీ బంధాలను మీరు విజయవంతంగా కొనసాగిస్తారు ఈ విషయంలో మీ స్నేహితులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఏదైనా విషయం మీరు ముందు చెప్పడం వల్ల తక్కువ అవుతామనే భావన పక్కన పెట్టండి మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఒకరు మిమ్మల్ని దూరం నుంచి ఇష్టపడతారు మీ ప్రస్తుత బంధానికి సమయం కేటాయించాల్సి ఉండవచ్చు అలాగే మీ కోపం అదుపులో ఉంచుకోవాలి మీరు కొన్ని ఫంక్షన్లు అటెండ్ అవ్వడానికి వెళ్ళవచ్చు అక్కడ మీ పట్ల ఆసక్తిగా ఉన్నవారిని గురించి తెలుసుకుంటారు వైవాహిక జీవితం ఇబ్బంది పడుతున్న వారికి ఊరట లభిస్తుంది మీ ధైర్యమే మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేస్తుంది దాంపత్య జీవితం రొమాంటిక్గా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు భార్యాభర్తల మధ్య ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకునే గుణం ఉండాలి తమకు ఇష్టమైన వారి కోసం దేన్నైనా వదిలేసుకునే గుణం ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఎక్కువ ప్రేమ ఉంటుంది అలా ఎక్కువగా ప్రేమించుకునే జంట గలకాలం కలిసి ఉంటుంది కోపం ఎక్కువ ఉన్నవారు ప్రేమ చూపించలేరు అంతేకాకుండా చిన్న విషయాలకే గొడవ పడేవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని నిపుణులు చెబుతున్నారు భార్య భర్తలిద్దరూ వారి జీవన ప్రయాణం ఎలా ఉంటే వారు సుఖంగా ఉంటారో ఒక ప్రణాళికను పాటించాలి జీవన ప్రయాణంలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు శివపార్వతులుగా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి వారి మనసులోని అభిప్రాయాలను ఒకరికొకరు తెలియచేసుకోవాలి ప్రతి భార్య తన భర్త తన పట్ల కాస్త శ్రద్ధ చూపించాలని ఆశపడుతుంది ఆమె పట్ల మీరు ప్రేమ ఆప్యాయత చూపించాలని కోరుకుంటుంది మీరు గోరంత ప్రేమను చూపిస్తే ఆమె మీకు తిరిగి కొండంత ప్రేమను పంచుతుంది ఇక భార్యా భర్తల విషయంలోనే కాదు ఏ సంబంధంలోనైనా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం భర్త చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్పాలి అదేవిధంగా ఆమె చెప్పేది కూడా అంతే సహనంతో వినాలి ఇలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తప్పనిసరి అప్పుడే బంధం బాగుంటుంది ఈ రాశివారు సమాజం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉంటారు వీరు ఎంతో స్వేచ్ఛగా అర్థవంతంగా వ్యవహరిస్తారు ఇదే సమయంలో ఎంతో ప్రశాంతంగా మాట్లాడడం శాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు అంతేకాక వీరు ఎంతో అందంగా ఉండడమే కాకుండా మనసులో నుంచి మాట్లాడుకుంటారు కాబట్టి ఈ రాశి వారు ఈ లక్షణాలను చూసి గర్వపడాలి ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని ఎంతో ఆదర్శవంతులుగా భావిస్తారు దేవుడితో సమానంగా చూస్తారు తులారాశివారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు వారి గుణగణాలు వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమలో స్వార్థం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది తులారాశి ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఎందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు అన్యోన్య దాంపత్య జీవితానికి జ్యోతిష్య పరిహారాలు చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి యువతలకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులలో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి నిరంతరం దైవ ధ్యానంలో గడిపే వారికి యోగులకు దేవాలయాలందు నిత్యార్చన చేసే ఉత్తములైన సద్గుణ సంపన్నులైన అర్చకులకు రెండు సేర్లు లేదా రెండు కిలోల శనగపప్పును తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి